हाय फ्रेंड्स, ना पेर नागेश्वर राव, मीर चूस्तुन्नारु तेलुगु कॉम्पिटिटिव एग्जाम्स। चूडंडि फ्रेंड्स, आंध्रप्रदेश की संबंधी 10,700 ग्राम वालंटरी उद्योगाल भर्ती की संबंधी नोटिफिकेशन अनेदी रावडं जरिगिंदि। मीकु इंटर्व्यू अनेदी एला निर्वहिस्तारु, मीरु ए विधंगा प्रिपेर अव्वालि, మీరు ఏ విధంగా అప్లై చేసుకోవాలి, వీటన్నిటి గురించి కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం చూద్దాము। చూడండి ఫ్రెండ్స్, మీకు కనక జాబ్ కనక వస్తే మీరు మీ లోకల్ లోనే చేయాల్సి ఉంటుంది। అంతే కాకుండా మహిళలకు 50% వరకు కూడా ఈ జాబ్స్ కి సంబంధించి రిజర్వేషన్ అనేది ఉంటుంది। మే 1st తారీఖు నుంచి కూడా మీరు జాబ్ లో జాయిన్ అవ్వచ్చు। ఓకే, అయితే చూడండి, విభాగాల వారీగా ఖాళీలు వచ్చేసి 10,700 ఉన్నాయి। అర్హతల విషయానికి వస్తే 10వ తరగతి లేదా ఆ పై విద్యార్హతలు అనేది కలిగి ఉండాలి। ప్రాంతాన్ని బట్టి విద్యార్హతలు అనేవి మారుతూ ఉంటాయి। నోటిఫికేషన్ అనేది మనకి రేపు రిలీజ్ అవుతుంది 20వ తారీఖున। దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి ఇదే నెల 24వ తారీఖు అన్నమాట। అంటే మీకు 4 రోజులు మాత్రమే అప్లై చేసుకోవడానికి టైం అనేది ఉంటుంది। ఇంటర్వ్యూ ఎప్పుడు నిర్వహిస్తారంటే ఇదే నెల 27వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు కూడా ఇంటర్వ్యూ అనేది నిర్వహిస్తారు। ఇందాక నేను చెప్పిన విధంగానే మీరు 1st తారీఖు నుంచి అంటే మే 1st నుంచి కూడా జాబ్ లోకి జాయిన్ అవ్వచ్చు। వయసు విషయానికి వస్తే జనవరి 1, 2020 నాటికి 18 నుంచి 35 సంవత్సరాల వరకు కూడా మీకు వయసు అనేది ఇవ్వడం జరిగింది। ఇంటర్వ్యూ అనేది ఏంటంటే మీకు 100 మార్కులకి ఇంటర్వ్యూ అనేది నిర్వహించి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది। మీకు ఏ విధమైనటువంటి ఎగ్జామ్ కూడా ఉండదు। ప్రభుత్వ పథకాలు మరియు పరిజ్ఞానం మీద 25 ప్రశ్నలు అడుగుతారు। ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలులో భాగస్వామ్యం, సేవా సంస్థల్లో పనిచేసిన అనుభవం, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్నట్లయితే దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది అడుగుతారు। అదొక 25 మార్కులు ఉంటుంది। నాయకత్వ లక్షణాలు భావ వ్యక్తీకరణకి సంబంధించి 25 మార్కులు అడుగుతారు। ఇతర నైపుణ్యాలకు సంబంధించి 25 ప్రశ్నలకి అడగడం జరుగుతుంది। టోటల్గా మిమ్మల్ని ఏంటంటే 100 మార్కులకి ఇంటర్వ్యూ అనేది నిర్వహిస్తారు। అలాగైతే చూడండి ఫ్రెండ్స్, చాలామందిలో ఉండేటటువంటి అపోహ ఏంటంటే ఈ జాబ్స్ అనేవి అమ్మేసుకుంటారు, లేకపోతే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చుకుంటారు అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు। మీరు అటువంటి ఆలోచన అనేది పెట్టుకోకోకుండా మీరు ముందర అప్లై చేసుకోండి। అప్లై చేసుకుని మీరు ఇంటర్వ్యూకి కనుక అటెండ్ అయ్యి ఇంటర్వ్యూలో కనుక మీరు మంచిగా ఆన్సర్ అనేది చేస్తే మీకు జాబ్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది। అంతే తప్ప మీరు ఈ పోస్టులు అనేవి అమ్మేసుకుంటారు, లేకపోతే వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటారు అని చెప్పి ఏంటంటే ఈ యొక్క న్యూస్ అనేది అనమాట, ఇప్పుడు ఏంటంటే చాలా వరకు కూడా ఫేక్ న్యూస్ వస్తున్నాయి కదా, ఇట్లా ఫేక్ న్యూస్ అనేది మీరు విని ఎవరో చెప్పిన మాటలను మీరు పట్టించుకుని ఇట్లా చేయకుండా మీకు కనుక జాబ్ కావాలి, మీరు లోకల్లో ఉండి జాబ్ చేసుకుంటాము, మాకు పెద్దగా విద్యార్హతలు అనేవి ఏమీ లేవు అనుకున్నాం కనుక అనుకుంటే మీకు ఈ గ్రామ వాలంటరీ జాబ్స్ అనేవి బాగానే ఉంటాయి। ఈ గ్రామ వాలంటరీ జాబ్స్ అంటే మీకు చూడండి, మీరు గ్రామంలో ఉండేటటువంటి వివిధ ప్రభుత్వానికి సంబంధించినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో అవి మీ పరిధిలో ఉన్నటువంటి మెంబర్స్కి సరిగ్గా వస్తున్నాయా, అంతేకాకుండా పెన్షన్స్ అనేవి మీరు వాళ్ళకి అందజేయడం, ఇవన్నీ కూడా అనమాట వాళ్ళకి ఏదైనా సమస్య ఉంటే ప్రభుత్వం తరఫున చిన్న చిన్న సమస్యలు అనేవి చూసుకుంటూ మీరు ఏంటంటే చాలా జాగ్రత్తగా సింపుల్గా చేసుకుంటూ ఉండాలన్నమాట ఈ జాబ్ అనేది। అంతే తప్ప ఓగా మీరు బాగా స్ట్రెస్ అనేది ఫీల్ అయిపోయి జాబ్ అనేది అంత వర్కౌట్ కాదు। మీరు ఏంటంటే మీరు మీ పరిధిలో ఉన్నవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏంటంటే మీ యొక్క సొంత మనుషులుగా మీరు భావించి వాళ్ళకి ఏంటంటే సేవ అనేది చేయాలన్నమాట। ఓకే, చాలా వరకు కూడా బాగానే ఉంటుంది గ్రామంలో ఉండే వాళ్ళకి। మరో విషయం ఏంటంటే తప్పనిసరిగా మీరు ఈ వీడియో కింద కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి। మీరు అప్లై చేసుకోవడానికి లింక్ ఇచ్చాను, వెబ్సైట్ లింక్ ఇచ్చాను, నోటిఫికేషన్ లింక్ అనేది రేపు పొద్దున వస్తుంది, వస్తే మీకు ఇక్కడ యాక్టివేట్ అవుతుంది। కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ కూడా ఈ తెలుగు కాంపిటేటివ్ .com అనేటటువంటి వెబ్సైట్ని ఓపెన్ చేసి మీరు ఎప్పుడైతే రైట్ సైడ్లో బెల్ బటన్ కనిపిస్తుంది దీని మీద క్లిక్ చేయండి। క్లిక్ చేస్తే నేనేంటంటే ఏ పోస్ట్ పెట్టినా సరే మీకు రావడం జరుగుతుంది అన్నమాట। అంతేకాకుండా మీరు తెలుగు కాంపిటేటివ్ .com అనేటటువంటి వెబ్సైట్లోకి ఎప్పుడైతే వెళతారో వెళ్ళంగానే మీకు చాలా వరకు కూడా జాబ్స్ అనేవి రావడం జరుగుతుంది। దీంట్లో మీరు వరుసగా చూసుకోండి, రైల్వేకి సంబంధించి, పోస్టులకు సంబంధించి ఇట్లా చాలా వరకు కూడా రావడం జరుగుతుంది। అయితే కిందకి స్క్రోల్ చేస్తే లోడ్ మోర్ అని క్లిక్ చేస్తారన్నమాట, లోడ్ మోర్ అని క్లిక్ చేస్తే మీకు ఇంకా చాలా వరకు కూడా జాబ్స్ అనేవి రావడం జరుగుతుంది। అవి కనుక మీకు నచ్చితే అప్లై చేసుకోవచ్చు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవ్వచ్చు। చాలా వరకు కూడా మోడల్ పేపర్స్ ఉన్నాయి,
ఈ మోడల్ పేపర్స్ కూడా మీరు చూసుకోవచ్చు గ్రామ సచివాలయానికి సంబంధించి ఇట్లా అన్నమాట చాలా వరకు కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు చూసుకోండి ప్రతి ఒక్కరు కూడా వెబ్సైట్లోకి వెళ్ళి ప్రిపేర్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే